ప్రజలంతా మేము ఒక కుటుంబంగా భావించేవాళ్ళం ఇప్పుడు మీరు చూస్తే ఈ ప్రభుత్వంలో అన్ని సెక్షన్స్ మొత్తం వ్యవస్థలన్నింటిని నిర్వీర్యం చేయడం ఏంటి అందరి మీద వాళ్ళ వాళ్ళ కార్యకర్తలకు కూడా వాళ్ళు అటాక్ చేయడం ఏంటి వాళ్ళు ఇష్టొచ్చినట్టు మహిళలని మహిళల మీద ఎవరు పడితే వాళ్ళ మీద అటాక్లు చేయడం అలా చేస్తున్నారు అంటే విచ్చలవిడిగా అసలు ఒక ప్రజాస్వామ్యం ఉందా ఇక్కడ లేకపోతే ఒక నియంతృత్వపు పాలన జరుగుతుందా ఈ రాష్ట్రంలో అన్నట్టుగా ఉంది మన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సార్ ఇక్కడ నుంచి కూడా మీరు క్రియాశీలక పాత్ర పోషించుకుంటున్నారు అంటే దెబ్బకు దెబ్బ వేటుకు వేటు అంటున్నారు దెబ్బకు దెబ్బ వేటుకు వేటు ఈ జైళ్ళు ఈ కేసులకు వాళ్ళు భయపడాలి అంటే తప్పు చేయనాడు దేవుడు కూడా భయపడ్డు మా కార్యాచరణ వల పవన్ కళ్యాణ్ గారు నేను లోకేష్ గారు మేము వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది ములాఖాత్లో చాలా ధైర్యంగా ఉన్నారు ఆయన ఆయన ఒకటే ఈ రాష్ట్రం ఇలా కాకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది ప్రతి తెలుగువాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతి పౌరుడి మీద ఉన్నాయి దాని గురించే నా బాధ అంతా నా దిగులంతా అని ఆయన బాధ వ్యక్తం చేయడం జరిగింది సో ఇవాళ వాళ్ళు ఒక రూట్లో అంటే మనల్ని నైతికంగా దెబ్బతిద్దామని వాళ్ళు అనుకున్న కొద్దీ మేము ఇంకా స్ట్రాంగ్ అవుతున్నాం అందరూ బలంగా ఉన్నాం అలాగే మా బాధ్యత ఎప్పుడు ఈ రాష్ట్రాన్ని ముఖ్యంగా ఈ రాష్ట్ర యొక్క అభివృద్ధిని దానికోసం ఏమేమి కార్యనిర్వహణ చేయాలో దానిపైన సుదీర్ఘంగా చర్చించడం జరిగింది దానికి ఒక యుద్ధం ప్రకటించితే తప్ప దానికి వేరే విమోచనం లేదు ఎలక్షన్లు వస్తేనే ఎలక్షన్లు కాదు దానికి ముందు అసలు మొదలవాలి యుద్ధం ముందు నుంచే అంటే యుద్ధం అంటే ఒక పార్టీయే కాదు తెలుగుదేశం పార్టీయే కాదు అలాగే ఇవాళ పవన్ గారు వచ్చి ఆయన కూడా మాకు యుద్ధంలో పాల్గొంటానని చెప్పడం అలాగే మిగతా వాళ్ళందరూ కూడా దేశ నాయకులందరూ కూడా వాళ్ళ యొక్క సంఘీభావం ప్రకటించడం జరిగింది అన్యాయం అని ఒక్కిచ్చి చెప్పడం సో ఇదంతా ఇక భవిష్యత్తు ఇలా ఎప్పుడు జరగల మన దేశంలో ఎమర్జెన్సీ కూడా పెట్టారు కానీ ఎప్పుడు ఎంత ఘోరంగా ఎప్పుడు జరగలేదు అలాంటి ఒక మతి స్థిమితం లేని ఒక పాలకుడు అంటే ప్రజల యొక్క సంక్షేమాన్ని గాలికి వదిలేసి ప్రతిపక్ష నాయకులపై దాడికి పాల్పడే ఒక వ్యక్తి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం మన రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అంటే ఒకప్పుడు ఉనికి అసలు మనకు మద్రాసీలకు పిలువబడే మనల్కి మనకి ఒక గుర్తింపు తీసుకొచ్చారు అన్నగారు నందమూరి తారక రామారావు గారు అటువంటిది ఇవాళ ఉనికి కోల్పోయాం కోల్పోయే పరిస్థితి అని చెప్పను ఒక చంద్రబాబు నాయుడు వల్ల గుర్తుంది ఇవాళ ఆ ఉనికి ఇవాళ కేవలం రాష్ట్ర ప్రజలే కాదు యావత్ దేశ ప్రజలందరూ కూడా వాళ్ళ సానుభూతి ప్రకటిస్తున్నారు ఇలా జరిగింది దానికి అసలు ఏమి ఇన్నేళ్ళ పదిహేనేళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు ఆయన ఎప్పుడు ఒక్క మచ్చగొడ లేని మనిషి అటువంటిది అంటే ఎవ్వడు నమ్మలేకు అసలు నమ్మలేదంటే అసలు జరిగితే కదా ఏముంది అందులో ఆయన సంతకం పెట్టారా ఆ పైన ఎవరు ఫైనాన్స్ మినిస్టర్ సెక్రటరీ ఆయన రికమెండ్ చేశాడు ఇది బాగుంది అంటే ఎస్ బాగున్న దానికి ఎప్పుడు ఆయన ఎప్పుడు ఇన్నోవేటివ్ అంటే ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడం వివిధ రకాలుగా ఆయన మహిళా సాధికారత కోసం మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం కోసం అని ఆనాడు బాకర గ్రూపులు అయితే ప్రారంభించడం అయితేనేమి అంత కంప్యూటరైజేషన్ చేయడం ఏంటి మండల వ్యవస్థలలో ఫైబర్ గ్రిడ్ ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి అంటాడు నేను ఈ రాష్ట్రాన్ని ఫైబర్ గ్రిడ్ చేస్తాను ఇప్పుడు అయిపోయింది ఫైబర్ గ్రిడ్ చేసేది ఏమీ లేదు ఆ తవ్వి ఇదిగో ఇప్పుడు అన్ని మాఫియా ల్యాండ్ మాఫియా లేకపోతే లిక్కర్ మాఫియా ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా ఇది ఈ తవ్వకాలు చేస్తానన్నమాట ఫైబర్ గ్రిడ్ అంటే గుర్తుపెట్టుకోండి అది ఆయన చేసే ఇప్పుడు తవ్వకాలు అటువంటిది అసలు ఏమి ఆధారం అసలు ఈ యొక్క ఈ స్కిల్ డెవలప్మెంట్లో ఎటువంటి ఆధారాలు లేకుండా మరి చంద్రబాబు నాయుడిని ఇలా ఏ చట్ట ప్రకారం అరెస్ట్ చేశారని అడుగుతున్నాం చట్టం వాళ్ళదే అంతా వాళ్ళదే వాళ్ళు ఏదనుకుంటే అది చేయొచ్చు మానసికంగా అంటే ఇక్కడ మనుషుల్ని కూడా
ఆయన బాధ అదే ఆయనకి నేను నాకేమవుతుందని కాదు నా రాష్ట్రం ఎటుపోతుంది నా రాష్ట్ర ప్రజల్ని భయభ్రాంతులు చేసి అసలు యువత యువత కోసమే కదా స్కిల్ డెవలప్మెంట్ పెట్టింది యువత యువతరానికి ప్రతినిధులు నవతరానికి నాయకులు భావితరాలకు భారతదేశ మహాశక్తి అనుకున్న శక్తి యువత అటువంటి శక్తి నిర్వీర్యమైపోయి నిస్తేజమై ఒక దారి లేక దిక్కుతోచక ఇవాళ ఇదొక గంజాయి గంజాయిలో మన నంబర్ వన్ దేశంలో ఆ గంజాయి తీసుకొచ్చి ఆ గంజాయికి అలవాటు చేసి ఇవాళ వేలు వేలెత్తనుకుండా ఎవరు వాళ్ళని ప్రశ్నించే అంటే జవాబుదారీ అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక జవాబుదారీ ప్రభుత్వం ఎమ్మెల్యేని నిలదీసేవారు ఏదైనా పనులు కాకపోతే అటువంటిది ఎవరు వేలెత్తి అడగకూడదు వేలు చూపు వేలెత్తి చూపకూడదు అన్న ధోరణిలో చందన వెళ్తుంది ఈ ప్రభుత్వం మరి అందరికీ ఇక వివరాలన్నీ తెలుసు ఆనాడు ఆయన సంతకం పెట్టలేదు అక్కడ వాళ్ళు రికమెండ్ చేస్తే క్యాబినెట్లో పెట్టి అది ఆమోదమయ్యి అసెంబ్లీలో మరి వాళ్ళు ఉన్నారుగా అక్కడ అంటే అది తర్వాత జరిగింది అనుకో ఇప్పుడు మోపుతున్నారు కానీ తర్వాత ఏమైంది వాళ్ళ ప్రభుత్వం వచ్చాక అది ఎవరు అజయ్ కలాం రెడ్డి గారు ఆయన రికమెండ్ చేశారు అప్పుడప్పుడు గుజరాత్లో 2013లో దీన్ని అమలు చేయడం జరిగింది అలా కాకుండా మొత్తం దేశంలో కూడా 8 రాష్ట్రాల్లో చేస్తే బ్రహ్మాండం చాలా బాగుందని దాన్ని అమలు ఇక్కడ ఓకే అన్నారు ఆయన అంటే ఇదే పాలసీ మేకర్ ఆయన దానికి ఆయన బాధ్యులు కాదు కదా దేనికి అసలు ఏం జరగలేదంటే ఇక్కడ బాధ్యులు కావడానికి ఎవడు ఎవడు బాధ్యులు కాదు ఇప్పుడు అక్కడి నుంచి దాన్ని మళ్ళీ ప్రేమచంద్ర రెడ్డి గారు ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్ ఆయన ఎండి ఆయనేమో సంతకం పెట్టి ఎంఓయూ పెట్టి మళ్ళీ నిధులు విడుదల చేయడం జరిగింది దాని తర్వాత మిగతా అన్ని లెక్కల సంగతి అంతా తెలిసిందే మీకు చాలా మన చెప్పడం కూడా జరిగింది అవన్నీ జరిగింది అప్పుడు ఈడీ అంటే మోస్ట్ పవర్ఫుల్ ఈ ఎంక్వైరీ దీంట్లో చాలా పవర్ఫుల్ అటువంటిది వాళ్ళు వాళ్ళని గ్రిల్ చేశారు కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని గ్రిల్ చేయలేదు ఎందుకంటే ఇది ఈ బాధ ఇది ఏమి లేదు అక్కడేమో వాళ్ళు చేశారు ఈ ఆఫీసర్లు ఎవరిని చేయలేదు అంటే ఎవరు తప్పు చేశాడు కాదు కాదు వాళ్ళు మంచి పదంలో ఉన్నారు ఇప్పుడు అసలు నిజానిజాలు తెలియదు నిజానిజాల కంటే కూడా అసలు జరిగిందేంటి అన్నది వాళ్ళు పెట్టింది మొత్తం 6 క్లస్టర్లలో మొత్తం 42 కేంద్ర సెంటర్స్లో ఈ యొక్క ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు ఐటి కాలేజీలు కావచ్చు వాటిలో అన్నింటిలో పెట్టడం జరిగింది దానికి 213,000 మందికి తర్ఫీ ఇవ్వడము 72,000 మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించడం ఇంత జరిగింది తర్వాత 2021లో వీళ్ళే మళ్ళీ ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు దాంట్లో ఈయన పేరు లేదు చంద్రబాబు నాయుడు గారి పేరు లేదు మరి నిజంగా అవినీతి జరుగుతుంటే మరి ఛార్జ్షీట్ ఎందుకు చేయలేదు ఇప్పుడు సడన్గా ఏంటంటే అందరి ఇప్పుడు ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత ఆయన తిరగడం వల్ల ప్రజల్లో అవగాహన తీసుకోవడం వల్ల లేకపోతే యువగణం లోకేష్ బాబు తిరగడం వల్ల ఇదంతా చూసి ఓరో ఇక భయం పట్టుకుందానికి ఇక ఓడిపోవడం తథ్యం ఖాయం నేను ఏదో ఒకటి చేయాలి ఏదో చేయాలంటే మసిపూడి మసిపూతులు మారడుకాయ ఇక తీసుకెళ్ళి ఇన్ని ఇలా ఇప్పుడు ఇది ఇన్ని రోజులు ఎవరిని ఇలా రిమాండ్ ఉంచడం ఎక్కడా లేదు వాడు 2 రోజులు ఉంచుతారు సరే దాని తర్వాత ఎంక్వైరీ అదే జరుగుతుంది ఇదే మొట్టమొదటిసారి సో ఇలా వాడు ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం కేవలంగా ఇది ఎటువంటి ఆధారాలు లేకుండా మరి చట్టాలని అతిక్రమించి వాడు చేసిన రాజకీయ కక్షకు నిదర్శనం తప్ప వేరేది ఏది కాదు ఇందులో ఏ సత్యం లేదు